ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రాణాయిత చేయాలి పనులు చాలా వేగంగా జరిగినాయి. మన నిజామాబాద్ జిల్లాకు నీలితమ్మన ఒక లక్ష్యంతో ఆ రోజు సురేష్ రెడ్డి గారు పనిచేస్తే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను ఆపేశారు. ఆ పనులను ఆపేయడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతున్నది? మన జిల్లా రైతాంగానికి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. దానికోసమే ఇలా ప్రాణాయిత చేయాల పాదయాత్ర చేయబడింది. మరి ఎన్ని వేల ఎకరాలకు ఇవాళ నీళ్ళు వస్తున్నాయి? మరి ఎంతమంది రైతులు దీని వల్ల బతుకుతారు? మరి ప్రాణాయిత చేయాలని ఆపి ఇవాళ ఎంతమంది రైతులను కష్టపెడుతున్నారని చెప్పేసి ఇవాళ మీ అందరికి తెలియపడానికి ఇవాళ ప్రాణాయిత చేయాల పాదయాత్ర చేపట్టాం. ఇవాళ మీరందరూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రాణాయిత చేయాలని ఏం చేస్తామని అనుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న పనులను ఆపి మన జిల్లాలో జరిగే పనులను ఆపి దయచేసి ఎక్కువ స్పీచ్ ఎక్కువ లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేపడితే ఇక్కడ ఉన్న నియోజకవర్గ నాయకుడు మీ ఎమ్మెల్యే ఏమంటాడంటే మొన్ననే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా పనిలేరు, మాకు పని లేక తిరుగుతున్నామా, వీళ్ళ పని లేక పాదయాత్ర చేస్తున్నారు, అలా కీళ్ళు నొప్పులు పెట్టినామని చెప్పేసి పాదయాత్ర చేస్తున్నారని చెప్పేసి వెటకారంగా మాట్లాడండి మీ నాయకుడు మీ అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. మరి నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, కీళ్ళు మాకు కాదు వచ్చేది, మాకేమి ప్రజల కోసం మేము ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ పాదయాత్ర ఏర్పడింది మీ టీఆర్ఎస్ నాయకుల్లో కీళ్ళు ఇరగొట్టి ప్రాణాయిత నీళ్ళు ఇప్పిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. దీనికోసం మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ దయచేసి గమనించి తక్కువ సార్ మాట్లాడే కోరుతున్నాను మాట్లాడే వ్యక్తులందరికీ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు.